తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలపై స్పందిస్తున్నారు. లైవ్లో చూద్దాం. అంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా అన్ని రకాల సహకారం అందించి కొంత కుదుట పడ్డ తర్వాత అప్పుడు వెళ్ళడం జరిగింది. ప్రజలు ఇంతవరకు వాళ్ళకు మంచినీళ్ళు అందేయలేదు, మనం పోయి ఎంత లాభం? ఆయన ఇష్టం, అది నేను చెప్పడం. కానీ ఇంతవరకు వాళ్ళకి మంచినీళ్ళు రాలేదు, ఇంతవరకు చిన్నపిల్లలకు పాలు అందడం లేదు, ఇంతవరకు బియ్యం రావడం లేదు, ఆహార పొట్లాలు అందడం లేదు, మనం పోయి చేతులు ఊపితే ఎట్లుంటుంది? కాబట్టి అడగడంలో చేయడంలో తప్పేం లేదు, తప్పకుండా పోతారు. ఇంకా హైదరాబాద్ ముక్తి దివస్ అంటే హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో హైదరాబాద్లో జరుగుతుందో, అది ఇక భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూషన్ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే 15 ఆగస్టు, రిపబ్లిక్ డే 26 జనవరి ఏ రకంగా జరుగుతుందో, హైదరాబాద్ లిబరేషన్ డే కూడా సెప్టెంబర్ 17 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలని కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ 17 కూడా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈ తెలంగాణ గడ్డ మీద నిజాం ఓడించిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన రోజు, భారత సైనికులు నిజాం సైన్యం పైన విజయం సాధించిన రోజు, భారత సైనికులు ట్యాంకులతో ఈ యొక్క తెలంగాణ నిజాం రాజ్యాన్ని చుట్టుముట్టి ఓడించి లొంగ తీసుకొని ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసిన రోజు,